అంటే చిరంజీవి గారు రాజకీయాలకు వచ్చి చాలా విమర్శలు ఎదుర్కొన్నారు, కానీ సినిమా పరంగా తీసుకున్నామంటే మొత్తం మీద అతని మీద వ్యతిరేకత అనేది ఎక్కడా లేదు. ఒకటి రెండు సందర్భాల్లో అదే మీరు ఇప్పుడు అన్నట్లు ఈ ఇట్లాంటి గొడవలు సృష్టించి అంటే అభిమానుల మధ్య కొంత గ్యాప్ తీసుకున్నట్టు ప్రయత్నించడానికి రాజకీయాల్లో చిరంజీవి గారు ఫెయిల్ అవడానికి కారణం కూడా అదే. ఒక శత్రువుని చూపించి ఇది ఇతను నాకు శత్రువు, లేకపోతే ఈ పార్టీ నాకు శత్రువు, నాకని కాదు ప్రజలకి, నేను అనుకుంటున్నటువంటి ప్రజలకు ఇది శత్రువు కాబట్టి దాని మీద నేను దెబ్బలాడుతున్నాను అని చెబితే అప్పుడు జనం అతను వెనకాల మొబలైజ్ అవుతారు. అవును, ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రాగానే చేసిన పని ఏంటంటే ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్నారు అన్నాడు ఆయన. జనం ఆయన వెనకాల మొబలైజ్ అయ్యారు. అక్కడి నుంచి గుక్క చెప్పుకోకుండా గల్లీ కాంగ్రెస్ లీడర్ నుంచి మొదలు పెడితే ఇందిరాగాంధీ వరకు అందరికీ రేవు పెట్టాడు ఆయన. ఆ రేవు పెట్టడం అనేది నమ్మకాన్ని పెంచింది జనాల్లో. ఆ నమ్మకం నమ్మకం ఆయన ముఖ్యమంత్రిని చేసింది. చిరంజీవి గారు ఎవరిని హర్ట్ చేయకుండా మాట్లాడేవాడు, రాజశేఖర రెడ్డి గారిని హర్ట్ చేసేవాడు అందరివాడు అనిపించుకోవాలనే కోరికతో. చంద్రబాబు మంచోడే, రాజశేఖర రెడ్డి మంచోడే అంటే మరి మీ పాత్ర మీరెందుకు ఇక్కడ అనవసరంగా అనుకున్నారు జనాల్లో. అందుకని జరుగుతున్న అప్పటి సమాజంలో జరుగుతున్నటువంటి తప్పుల్ని మాట్లాడి నిర్మోహమాటంగా ఈ విధానాల వల్ల తప్పులు జరుగుతున్నాయి, ఈ విధానాలను వీళ్ళిద్దరూ నడుపుతున్నారు, నేను ప్రత్యామ్నాయం చూపిస్తాను అని బలంగా మాట్లాడుంటే డెఫినెట్గా చిరంజీవికి అడ్వాంటేజ్ వచ్చి ఉండేది. అంటే బలంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? గత అనుభవాలను దృష్టిలో ఆ రోజునే పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ప్రజారాజ్యం పార్టీలో పంచలోడ తీసి పరిగెట్టిస్తాను అనే మాట పవన్ కళ్యాణ్ అనే వరకు అక్కడ వేగం లేదు. ఆ మాట అన్న తర్వాత ప్రజారాజ్యం స్పీడ్ పెరిగింది. అదే అడ్వాంటేజ్. ఎప్పుడైనా సరే ఒక ఏరియాలో నిలబడ్డప్పుడు శత్రువు ఎవరో నిర్ణయించుకోవాలి. ముందు యుద్ధంలో దిగిన తర్వాత నీ శత్రువు ఎవరో చెప్పి నీ పోరాట రూపం ఏంటో చెబితే జనం మొబలైజ్ అవుతారు. అది చెప్పకుండా అందరినీ అందరి వాడిని అనిపించుకోవాలంటే ఇబ్బంది. అందువలన ఆయన పొలిటికల్గా సక్సెస్ కాల. పవన్ కళ్యాణ్ స్ట్రైట్ అవే మాట్లాడుతున్నాడు. అయితే అతనికి ఇబ్బందులు అతనికి ఆ ఇబ్బందుల వలన ఇబ్బంది పడుతున్నాడు. కానీ రేపు పొద్దున లీడ్ చేయగలడు. రేపు 24 ఎన్నికలకి తన్ని టార్గెట్ చేస్తున్నారుగా అందరూ. వైసీపీ చంద్రబాబు కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తోంది? ఇతను ఏదైనా ప్రభావం చూపించగలడేమో అనే భయం ఉండటం వలనే కదా. ఓకే, రెండవది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సయోధ్య ఉంది అతనికి. బీజేపీతో సయోధ్య కోసం వైసీపీ కూడా వెంపర్లాడుతోంది, టీడీపీ వెంపర్లాడుతోంది. అతనికి ఆల్రెడీ కాంట్రాక్ట్లో ఉన్నాడు కాబట్టి అతన్ని వెనక్కి నెట్టాలనే ప్రయత్నం బలంగా చేస్తోంది వైసీపీ. అందుకని ఎక్కువ చంద్రబాబును పట్టించుకోవట్లేదు. వాళ్ళు పవన్ కళ్యాణే టార్గెట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కలుపుకుని వెళ్ళటం కోసం, వెళ్ళటం ద్వారా కొంత అడ్వాంటేజ్ పొందాలని ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. చిరంజీవి గారు లాంటి సున్నితమైన మనసున్న వ్యక్తి ఇట్లాంటి రాజకీయాల విమడి లేకనే పూర్తిగా బయటకు వచ్చి తను పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యి కొంత సేవాభావ కార్యక్రమాలకు కూడా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నట్టు కూడా కనపడుతుంది. మొత్తం మీద ఫస్ట్ అడిగిన ప్రశ్నలో ఆయన దాదాపు క్లారిటీ అయితే ఇచ్చారు, అవసరం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఉంటారంత మాత్రమే ఒక మెసేజ్ అయితే ఇచ్చారు, కానీ ఏ పార్టీకి సపోర్ట్ అని చెప్పి పూర్తిగా పాలిటిక్స్ అని చెప్పి కూడా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. అంటే యాక్చువల్గా ఇవన్నీ ఈ అంశాలన్నీ అన్స్టాపుల్లో చిరంజీవి గారు వస్తే, బాలకృష్ణ గారు చిరంజీవి గారి మధ్య ఇలాంటి ప్రశ్నలు కానీ వస్తే ఇంకా ప్రజలైతే అందరూ ఆతృతగా ఎదురు చూశారు. అంటే చిరంజీవి గారు కూడా అన్స్టాపుల్కి వస్తారు, అంటే ఇలా నీట్ క్లారిఫికేషన్ ఆ స్టేజ్ మీద వస్తుందని చెప్పి అనుకున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్లోనే ఇవన్నీ వచ్చాయి. పూర్తిగా ఏం జరగలేదు, చర్చలు ఏం జరగలేదు. అవి రకరకాల విషయాలు మాట్లాడారు. సుమన్ వ్యవహారం అది జనాలందరూ. మొగల్తూరు విషయంలో తన ఇంటి విషయంలో కూడా చిరంజీవి గారు క్లారిఫికేషన్ ఇచ్చారు. అంటే లైబ్రరీకి ఆ ఇంటిని ఇవ్వమంటే అంటే మేనేజర్ని పిలిచి ఇంతవరకు ఇది అమ్మలేదని చెప్పి వాళ్ళకి ఏదో వార్నింగ్ ఇచ్చినట్టు, ఆ తర్వాత చిరంజీవి గారు చాలా క్లారిఫికేగా చెప్పింది లేదు అలాంటి ఏం జరగలేదు అని చెప్పి కూడా చాలా క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. ఏంటి సార్ మొత్తం మీద అప్పుడు జరిగిన అంశం మీద మన చిరంజీవి గారు చెప్పిన దాని మీద మొత్తం మీద తీసుకున్నామంటే చిరంజీవి గారు చెప్పిన దాంట్లో క్లారిటీ? చిరంజీవి గారు పుట్టిన ఇల్లు అనేది ప్రోగ్రామ్. పుట్టిన ఇల్లు జనరల్గా అమ్మ పుట్టిల్లు అవుతుంది. అవును, జనరల్గా తొలిచూరు కాన్పు అక్కడే చేస్తారు. అదే జరిగింది అక్కడ. అప్పుడు కూడా ఆయన పుట్టిన ఇల్లు తప్ప ఆయన ఇల్లు కాదు. అవును, వాళ్ళ ఫాదర్ ఇల్లు కాదు, ఈయనకి వారసత్వంగా వచ్చిన ఇల్లు కాదు. కాబట్టి దాని మీద క్లెయిమ్ లేదు. ఈయన క్లెయిమ్ లేదు కానీ ఆయన అక్కడ పుట్టాడు,
అన్న దాంతో దానికి ఒక పాపులారిటీ వచ్చింది ఆ ఇంటికి. కానీ ఆ ఇంటి బిలాంగింగ్నెస్, దాని వ్యవహారాలు, డాక్యుమెంటేషన్ అంతా వాళ్ళ మేనమామ పేరుతో ఉంది. వాళ్ళ మేనమామ నిర్ణయం అది, అమ్ముకుంటాడా ఏం చేస్తాడా అనేది ఆయన నిర్ణయం, ఈయనకి సంబంధం లేదు. ఈయన ఇప్పుడు ఆ మధ్యకాలంలో ఎన్టీ రామారావు గారి ఇంటి మీద కూడా ఇలాంటిదే చర్చ జరిగింది. మద్రాసులో ఉన్న ఆయన ఇల్లు అమ్మేస్తారని ఓ ప్రచారం. కాట్రగడ్డ మురారి గారు బతుకున్నాడు అప్పుడు, ఆయన ఒక ప్రతిపాదన పెట్టాడు సామాజిక మాధ్యమాల్లో, తెలుగు వాళ్ళు అందరూ తలో రూపాయి వేసుకున్నా ఇల్లు కొనేసి రామారావు గారి పేరుతో మ్యూజియం చేయొచ్చు, పిల్లలు అమ్మేసి డబ్బు చేసుకుందామని చూస్తున్నారు, ఆ ఇల్లు మ్యూజియంగా మారిస్తే బాగుంటుంది, తెలుగు వాళ్ళందరూ తలో రూపాయి వేసుకుంటే పని అయిపోతుందని మాట్లాడాడు. ఇప్పుడు ఆయన పిల్లలకు కూడా సఫిషియెంట్గా ఇచ్చాడు కదా, బాగానే ఎవరి జీవితాల్లో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఆ ఇంటిని అమ్మటం, అమ్మి పంచుకోవటం కన్నా కూడా మ్యూజియం చేసే పరిస్థితి ఉంది వీళ్ళకి. అవును, అయినప్పటికీ అమ్మకానికే పెట్టారు, అది అయిపోయింది, ఆ డీల్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు చర్చలో లేదు. కానీ ఇలాంటివి చిరంజీవి ఇంటి మీద కూడా ఇలాంటి చర్చే. ఆ చర్చ ఏంటంటే వాళ్ళ మేనమ్మకు సంబంధించిన ప్రాపర్టీ అది, అమ్ముకుంటాడా ఏం చేస్తాడా అనేది ఆయన నిర్ణయం, దీనికి సంబంధం లేదు. వాళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు అక్కడ, లేవు కాబట్టి మేము అది దాని తాలూకా బాధ్యత చూడటం ఇబ్బంది అవుతుందని అమ్మేసుకుని ఆయన అమ్మేసుకోవాలని ఆయన అనుకున్నాడు. చిరంజీవి అభిమాన్ ఒక ఆయన కొనే ప్రయత్నం చేశాడు దాన్ని. చిరంజీవి అభిమాన్ ఒక ఆయన కొనే ప్రయత్నం చేశాడు. తర్వాత వాళ్ళు లైబ్రరీ పెట్టాలనుకున్నారు ఆ ఊళ్ళో, దానికి ఆర్థిక సహాయం చేశాడు చిరంజీవి గారు. చిరంజీవి ఆర్థిక సహాయం చేశాడు, ఈయన పేరుతోనే లైబ్రరీ పెట్టారు. లైబ్రరీ ఉంది, లైబ్రరీ ఉంది, కానీ ఈ ఇంటిని లైబ్రరీ చేయలేదు అనేది వివాదం. ఆ ఇల్లు లైబ్రరీ చేయడానికి ఈయన ఆస్తి కాదు, అది అవును వాళ్ళ మేనమామ ఆస్తి, మేనమామది. దాన్ని ఈయన ఎట్లా క్లెయిమ్ చేస్తాడు? ఈయన అభిమాని ఆ ప్రయత్నము చేశాడు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి చిరంజీవి వీరాభిమాని ఒక ఆయన ఆ ప్రయత్నం చేసి అది వర్కౌట్ కాక మళ్ళీ ఇష్యూ ఈయన దగ్గర తీసుకొచ్చినప్పుడు, వేరే చోట మీరు ఏర్పాటు చేయండి నేను సహకరిస్తాను అని చెప్పాడు, సహకరించాడు. ఈయన ఫోటో గీటో పెట్టే వాళ్ళు లైబ్రరీ పెట్టారు. కాబట్టి పరిధిలో లేని విషయాల మీద కొన్ని ప్రచారాలు జరుగుతాయి. ఉదాహరణకి సుమన్ ఎపిసోడ్ ఉంది, సుమన్ని ట్రాక్లోంచి తప్పించడానికి చిరంజీవి కూడా ఈ కేసులు పెట్టించడంలో వెనకాల ఉన్నాడనేది ఆ రోజుల్లో ప్రతి చోట మాట్లాడుకున్నారు. అవును, అసలు ఆ రోజు సోషల్ మీడియా కూడా లేదు. సోషల్ మీడియా లేకపోయినా టీ కోట్ల దగ్గర, సినిమా హాళ్ళ దగ్గర ఈ టాపిక్ విపరీతంగా చర్చ నడిచేది. ఎవరికి ఏ విషయం తెలియదు, కానీ ఒక పుకారు లాగా పుకారు లేచింది, ఒక పుకారు లేచింది అంతే. చిరంజీవికి ఏం సంబంధం దానిలో? నటులుగా కంపేర్ చేసుకున్నా కానీ చిరంజీవి కెపాసిటీకి సుమన్ కెపాసిటీకి చాలా తేడా ఉంది. ఏ విధంగా చూసినా చిరంజీవికి సుమన్ పోటీ కాదు. సుమన్ నటుడు కాదని నేను అంటలా, కానీ ఆయనకు ఒక లిమిటేషన్ ఉంది, చిరంజీవికి ఒక లిమిటేషన్ ఉంది. ఈయనకి ఎక్స్పాండ్ అయ్యేటువంటి ఎనర్జీ ఉంది ఈయన చిరంజీవి నటనలోనే, ఆ డైనమిజం ఉంది. ఏ క్యారెక్టర్నైనా పట్టుకుని నడిపించేయగలడు ఆయన, మోర్ ఎంటర్టైనింగ్గా ఉండగలడు. ఈ రోజున కూడా అదే అడ్వాంటేజ్గా మారింది ఆయనకి. మిగిలిన హీరోలకి చిరంజీవికి ఉన్నటువంటి వేరియేషన్ ఏంటంటే చిరంజీవి ఎంటర్టైనింగ్గా చేయగలడు. అవును, ఎంటర్టైన్ చేయగలడు, సీరియస్గాను ఉండగలడు, ఏదైనా చేయగలడు. మోర్ ఎంటర్టైనింగ్ చేయటం అనేది ఆయనకి అడ్వాంటేజ్గా మారింది. చాలా సినిమాల్లో అది అడ్వాంటేజ్గా మారింది. దొంగ మొగుడు కావచ్చు, ఘరానా మొగుడు కావచ్చు, లేకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి గ్యాంగ్ లీడర్లు కావచ్చు, ఈ సినిమాలన్నింటిలోనూ కామెడీ అనేది, ఆయన మీద కామెడీ నడపటం అనేది ఒక అడ్వాంటేజ్గా మారింది. ఆ పరిస్థితి మిగిలిన హీరోల్లో చాలామందికి లేదు, ఆ టైమింగ్ లేదు. ప్రయత్నం చేశారు, అందరూ నటించారు, అందరూ కామెడీ చేశారు, బాలకృష్ణ గారు కూడా కామెడీ చేశాడు, కానీ కంపారిటివ్గా చిరంజీవికి ఉన్నటువంటి ఎడ్జ్ ఉండదు. అలాగే డ్యాన్స్, డ్యాన్సుల్లో ఆయన ఎడ్జ్ వేరు. సుమన్ కావచ్చు, ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి మంచి డ్యాన్సర్లు వాళ్ళిద్దరు, చిరంజీవి బాలకృష్ణ. వాళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే మళ్ళీ చిరంజీవి. కాబట్టి అన్ని అవకాశాలు ఉన్నాయి. అతని పరిస్థితి వేరు, సుమన్ పరిస్థితి వేరు. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. Hi, this is Parsram. Please subscribe to 70mm Telugu. Thank you.
హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm.